Yeah, coming. Hi. Hi. Enti locho? ఎలా ఉన్నావని అడుగుతారనుకున్నాను. ఎలా ఉన్నా? ఫీలింగ్ బెటర్. గుడ్. ఏంటిలా వచ్చావు? కొంచెం మాట్లాడాలి. ఆఫీస్లో కలుస్తాం కదా. ఆఫీస్ టైంలో నో పర్సనల్ ఇష్యూస్. మా బాస్ చెప్పారు. ఓకే, కమ్ ఇన్. రాత్రంతా ఆలోచించాను. నేను అప్డేట్ అవుదాం అనుకుంటున్నాను. నాకు హెల్ప్ చేస్తారా? ఆ కంట్రీ నవ్వెందుకు? 46 ని అప్డేట్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్. లైఫ్ లో ఇది ఈజీ కాదు, అలాగని ఏది ఇంపాసిబుల్ కాదు. ఈ మాట కూడా మా బాసే చెప్పారు. ఓకే, 486 లో నీళ్ళు పడి క్రాష్ అయిపోయింది. ఇప్పుడు పెంటియం గా అప్డేట్ చేయండి. ఓకే, నన్ను ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. బై. హే, వన్ సెకండ్. హే మాహి, లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. వెళ్ళేదారి టఫ్ గా ఉంటే టఫ్ గా ఉన్న వాళ్ళే ముందుకు వెళ్తారు. యు నో దట్? నేను చాలా టఫ్. గుడ్. నిజం చెప్పు, వాడికి రోజు ఫస్ట్ నువ్వే ఫోన్ చేసి విష్ చేసేదానివి కదా. అవును. గుడ్, కలవాలంటే నువ్వే ముందు వెళ్ళి వెయిట్ చేసేదానివి కదా. అవును. మీకెలా తెలుసు? చెప్పాను కదా, లవ్ ఇస్ ఎ గేమ్. ఇద్దరు ఇమోషన్స్ మధ్య నడిచే ఒక గేమ్. ఈ గేమ్లో ముందు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారో రెండో వాళ్ళ చుట్టూ వాళ్ళు కుక్కలా తిరుగుతారు. మాహి, నువ్వు ఎందుకలా బిహేవ్ చేసేదానివో తెలుసా? నాది ట్రూ లవ్ కాబట్టి. కాదు, వాడు ఎక్కడ దూరం అయిపోతాడన్న ఇన్సెక్యూరిటీ కాబట్టి. మాహి, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. నీకు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోనప్పుడు ఎవరు నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎప్పటికీ లూజర్ గానే మిగిలిపోతావు. ఓయ్, హెల్ప్ అడిగాను కదా అని ఇన్సల్ట్ చేయొద్దు. యు నో, హై స్కూల్లోనే నాకు 4 లవ్ లెటర్స్ వచ్చాయి. కాలేజ్లో నాకోసం 2 బుర్ర పగలు కొట్టుకున్నారు. హైదరాబాద్ వచ్చాక నాకోసం ఒకరు సూసైడ్ కూడా అటెంప్ట్ చేసుకున్నాడు. ఇంకొకడైతే ఇప్పటికీ నా వెంట పడుతున్నాడు తెలుసా. నేను కావాలనుకుంటే ఎవరినైనా పడేయగలను. ఓకే, నన్ను పడే. ఏంటి? నన్ను నీ వెంట పడేలా చేయి, అప్పుడు నువ్వే గ్రేట్ అని ఒప్పుకుంటాను.